పదవ పూజ్యో గణాధిపః శ్రీగురుభ్యో నమః. శ్రీరాఘవం దశరథాత్మజము ప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. కాయ టీవీ మీడియా ప్రేక్షకులకు శ్రీరామనవమి పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ, చైత్రమాసం శుక్లపక్షం నవమి అంటే ఈ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు చైత్రమాసం శుక్లపక్షము నవమి శ్రీరామచంద్రుడు జన్మించినటువంటి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున శ్రీరామచంద్రుడు మధ్యాహ్న పూట 5 గ్రహములు ఉచ్చస్థితిలో ఉండగా కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో జన్మించాడు. అందువల్ల మర్యాద పురుషోత్తముడైనటువంటి ధర్మపరుడైనటువంటి శ్రీరామచంద్రుడి యొక్క జయంతితో పాటు అఖండ భారతావళిలో కళ్యాణం కూడా జరుపుకుంటారు. సీతారామ కళ్యాణాన్ని నేత్రపర్వంగా చేసుకొని భక్తులు తరించి స్వామివారి కృపాకటాక్ష వీక్షణములకు పాత్రులవుతారు. 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు, 10 ఇంద్రియాలతో 8 దిక్కులు, కింద ఒక దిక్కు పైన ఒక దిక్కు, మొత్తం 10 దిక్కులా పరిగెట్టే ఆత్మలో ఆనంద రూపి అయి దశరథ మహారాజు కుమారుడిగా రాముడు జన్మించాడు. ఇది చాలా విశేషమైన విషయం. ఆయన శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి అవతారముల్లో రామావతారము పరిపూర్ణమైనటువంటి 7వ అవతారము. వాల్మీకి మహర్షి శ్రీరామచంద్రుణ్ణి రామాయణంలో రామో విగ్రహవాన్ ధర్మ అన్నాడు. రాముడు ధర్మం, లక్ష్మణుడు శ్రద్ధ, భరతుడు భక్తి, శత్రుఘ్నుడు శక్తి. ధర్మానికి అండ శ్రద్ధ, భక్తికి కవచం శక్తి. పరమాత్మస్వరూపుడైన పరబ్రహ్మస్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుని లోపల ఉన్న జీవుడు సీతామాతతో ఐక్యమగుటయే సీతారామ కళ్యాణం. ఇదండి అందరూ తెలుసుకోవాల్సిన విషయం. జగత్పూజ్యులైనటువంటి సీతారాముల వివాహమునకు వసంత శోభలను కూర్చుటకు కాబోలు చైత్ర శుద్ధ నవమి నాడే భద్రాచలంలో మహానుభావుడు పరమభక్తుడైనటువంటి కంచర్ల గోపన్న గారు అంటే భక్త రామదాసు ఈ కళ్యాణాన్ని ఈ నవమి రోజు ఏర్పాటు చేశాడు. జన్మదినోత్సవం కన్నా కళ్యాణ మహోత్సవమే చాలా విశిష్టమని భావించినటువంటి పరమ భాగవతోత్తముడైనటువంటి రామదాసు గారి నిర్ణయం ఇది. అందుకని తెలుగు నేలపై అందరూ కూడా నవమి రోజు చాలా చక్కగా సీతారామ కళ్యాణం చూస్తారు, చేస్తారు, పాల్గొంటారు. ఆ మాటకు వస్తే అఖండ భారతావళిలో సందు సందున గొంది గొందిన ఊరు ఊర్లో అసలు వానకు తడవని వ్యక్తి, రామాలయము లేని ఊరు ఎక్కడా ఉండ ఊహించలేము మనం. అలాంటి రాముడి యొక్క జీవన విధానము మనకు ఆదర్శము. లోక కళ్యాణార్థమై సీతారాముల చరిత్రను ఊతముగా చేసుకొని ఆదర్శ జీవన విధానమునకు పట్టము కట్టినది రామాయణం. అందువల్ల శ్రీరామచంద్రుడి చరిత్ర తెలుసుకోవాలంటే మనకు రామాయణమే ప్రామాణికమైనటువంటి పవిత్ర గ్రంథము, ప్రాతస్మరణీయ గ్రంథము. రాముడి చరిత్ర భారతీయులకు చాలా విశిష్టమైనటువంటిది. వాళ్ళ జీవనాడిలోనే రాముడు ఉండిపోయినాడు. కాబట్టి శ్రీ మహావిష్ణు స్వరూపుడైనటువంటి శ్రీరామచంద్రుడు మానవుడిగా జన్మించి పరిపూర్ణమైనటువంటి మానవుడు ఈ లోకంలో ఎలా జీవించాలో తన విధి విధానాల ద్వారా లోకానికి తెలియజేశాడు. అయితే మనము ఈ సీతారామ కళ్యాణం రోజు చక్కగా భక్తి శ్రద్ధలతో
చాలామంది దేవాలయాలకు వెళ్ళి చూస్తారు, ఉభయదాతలుగా కూర్చుంటారు, ప్రతి వీధిలో చలవ పందిళ్ళు వేస్తారు, పానకం వడపప్పు చేసి చాలా గొప్పగా ఈ సీతారామ కళ్యాణంలో పాల్గొంటారు, చూస్తారు, వింటారు. సీత శ్రీరామనవమి వచ్చింది అంటే చాలు, హిందూ బంధువులంతా కూడా రామ కళ్యాణం చూడాలని పరితపిస్తారు. అలా మన జీవితాలలో శ్రీరామచంద్రుడి యొక్క చరిత్ర కలిసిపోయిందన్నమాట. అయితే ఈ సందర్భంగా 16వ శతాబ్దికి చెందినటువంటి శ్రీరామ దర్శనాన్ని చేసుకున్నటువంటి, అంటే రామాయణంలో శ్రీరామచంద్రుడికి ఆంజనేయ స్వామి ఎంత ముఖ్యమైన భక్తుడో, చరిత్రలో ముఖ్యంగా భద్రాద్రి రాముడికి భద్రాద్రిలో దేవాలయాన్ని కట్టించి భద్రాచల రాముల వారికి సేవ చేసినటువంటి రామదాసు అనేక కీర్తనలు రాముల వారి మీద రాశారు. ముఖ్యంగా ఆయన దాశరథి శతకమని గొప్ప భక్తి శతకాన్ని రాశారండి. అందులో ఒక పద్యాన్ని, అది ఎంత గొప్ప పద్యమో, మొదటి పద్యమే చాలా గొప్ప పద్యం, నిగూఢమైన అర్థములతో ఈవిడి ఉన్న గొప్ప పద్యం. అందువల్ల దాన్ని ఇక్కడ ఈరోజు సోదాహరణ పూర్వకంగా భావయుక్తంగా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ పద్యం చూడండి ఎంత గొప్పగా చెప్పాడు. మొదటి పద్యం, శ్రీ రఘురామచారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవోత్తరకనామ భద్రగిరి దాశరథి కరుణాపయోనిధి. చూడండి, సీతారాముల కళ్యాణము చూసిన ప్రతి ఆడపిల్ల శ్రీరాములు వంటి భర్త కావాలని కోరుకుంటుందండి. ఎందుకంటే ఇదిగో ఈ పద్యంలో అన్ని లక్షణాలు చెప్పాడు ఆయన. శ్రీ రఘురామ చారు తులసీదళదామ అన్నాడు మొదటి పదంలో. శ్రీ అంటే సిరి సంపదలతో కూడినటువంటి సూర్యవంశపు రాజుల్లో అత్యంత ప్రముఖుడైనటువంటి రఘుమహారాజు వంశానికి చెందినటువంటి ఓ శ్రీరామచంద్ర, ఇక్కడ రఘుమహారాజు అని ఎందుకంటున్నామంటే ఆయన చాలా సూర్యవంశపు రాజుల్లో ఇక్ష్వాకు వంశపు రాజులు ఆయన చాలా గొప్పవాడండి. ఇక్ష్వాకు వంశము రఘుమహారాజు వల్ల ఎంతో కీర్తి చంద్రికలను మూటగట్టుకున్నదండి. రఘుమహారాజు త్యాగధనుడు, ధర్మప్రభు, గొప్ప దాత, విశ్వజిత్ అనే గొప్ప యాగాన్ని చేసి తనకున్నటువంటి సొమ్మునంతా దానం చేశాడండి. అంత దాత ఆయన. ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే లేదు కాదు అనే శబ్దమే వచ్చేది కాదట. అందువల్ల అలాంటి రఘుమహారాజు వంశములో జన్మించినటువంటి ఓ రఘురామ అని చెప్పి ఎంత గొప్పగా ఈ ప్రారంభించాడు చూడండి. శ్రీ రఘురామ చారు తులసీదళదామ. చాలా చారు అంటే అందమైనండి, తులసీదళదామ అంటే శ్రీ మహావిష్ణు స్వరూపంలో శ్రీ మహావిష్ణు ఎప్పుడు తులసి మాలను ధరించుంటాడండి. మరి ఆయన అవతారం ఏదైనా రామచంద్రుడు కాబట్టి తులసీమాల వేసుకున్నందువల్ల ఈయనకు అందం వస్తుందట, ఈయన అందం వల్ల తులసీమాతకు గుబాళింపు వస్తుందట. చారు తులసీదళదామ, అందమైనటువంటి తులసీమాలను ఎప్పుడూ కూడా కంఠమందు ధరించేటటువంటి ప్రియమైన శ్రీరామచంద్ర. శ్రీ రఘురామ చారు తులసీదళదామ శమక్షమాది శృంగార గుణాభిరామ. శమము క్షమ, శాంతి, ఓర్పు, ఆది, శమక్షమాది చాలా గుణాలు ఉన్నాయి. ఎన్ని గుణాలు రామచంద్రుడికి? 16 గుణాలు చెప్పాడు కదా వాల్మీకి. నారదుడిని అడుగుతాడు, నా రామాయణానికి కథానాయకుడు ఎవరు, ఇదిగో ఇన్ని గుణాలున్నవాడు ఎవరు అంటారు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రత చారిత్రేణ చికోయుక్త సర్వభూతేషు పోహిత విద్వాన్ కహ కస్ సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనక ఆత్మమానుకో జితక్రోధో ద్యుతిమానుకో అనసూయక కశ్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సమ్మిగే. 16 గుణాలు, ధర్మజ్ఞుడు, కృతజ్ఞుడు, సత్యవాక్ పరిపాలకుడు, దృఢచిత్తం గలవాడు, దాన ధర్మాల్లో ఏ ఇతర దేవతలకు తీసిపోనివాడు, అసూయ లేనివాడు, నీతిమంతుడు, బుద్ధిమంతుడు, మంచి వాక్కు గలవాడు,
ఇన్ని 16 లక్షణాలు చెప్పాడు కదా. అందుకనే శమ క్షమాది శృంగార గుణాభిరామ, ఈ గుణాలన్నీ రాముడికి శృంగారం అందమట. గుణాలు అనేక గుణాలతో అందంగా కనిపించే రాముడు అని చెప్పి చెప్తున్నాడు ఇక్కడ. శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ. త్రిజగముల్లో, మూడు జగముల్లో ఆయన అన్ని జగములలో ఉన్నటువంటి ప్రజల చేత పొగడబడినవాట. అన్ని జగములకు అతని యొక్క శౌర్యము తెలుసట. త్రిజగన్నుత శౌర్య రమాలలామ, శౌర్యము అనేటటువంటి సంపద అందముగా కలిగిన వాట రాముడు. అందుకని వాల్మీకి కూడా బాలకండలో అంటాడు కదా, విష్ణురా సదృశో వీర్యే, వీరత్వంలో విష్ణువుతో సమానం. సోమవత్ ప్రియదర్శన, చంద్రుడు వలె చక్కగా అందంగా కనిపిస్తాట, చంద్రబింబం మాదిరిగా. కాలాగ్ని సదృశ క్రోధే, కోపం వస్తే కాలాగ్ని లాంటి వాడు. క్షమయా పృథివీ సమ సమహ, శమక్షమ అన్నాడు కదా, క్షమాగుణ సంపత్తిచ్చే భూమితో సమానం అట. కాబట్టి ఎన్ని గుణాలు చెప్పారు చూడండి. ఈ గుణాలన్నీ ఆదర్శంగా తీసుకొని అద్భుతమైనటువంటి ఈ భక్తి శతకాన్ని రామదాసు రాశారండి. ఇంత నిగూఢమైన అర్థాలు ఈ పద్యంలోనే ఇమిడ్చాడు ఆయన. అసలు దాశరథి శతకంలోని పద్యాలన్నీ రాముడి యొక్క గుణగణాన్ని వర్ణిస్తాడు ఆయన. అందులో ఈ మొదటి పద్యమే అద్భుతంగా ఉంటుంది. శమక్షమాది శృంగార గుణాభిరామ త్రిజగన్నుత శౌర్య రమాలలామ దుర్వార కబంధ రాక్షస విరామ. కబంధుడనే రాక్షసుడు అతన్ని ఎవరు జయించలేరండి, ఎవరి వల్ల కాదు, అతన్ని ఎవరు చంపలేరు, సంహరించలేరు. దుర్భేద్యం అన్నమాట. అలాంటి గొప్ప రాక్షసుణ్ణి, ఆ కబంధుడనే రాక్షసుణ్ణి విరామ చంపేశాడు. విరామ ఎలాంటి ప్రయోగం చెప్పాడు, వాడికి విశ్రాంతి ఇచ్చాడు. అంటే వాడు వెళ్ళిపోయినాడు అంటే వాడికి శాపం ఉందిలేండి, ఆ శాపం నుంచి విముక్తుని చేశాడు. వాడు మహాబలవంతుడు. దుర్వార కబంధ రాక్షస విరామ జగజ్జన కల్మషార్ణవో తారకనామ. జగజ్జనులు ఈ లోకంలో ఉండి ప్రజలందరూ చేసే పాపాలు అనే సముద్రం నుంచి అందరినీ గట్టెక్కించేవాడట. అంటే జగజ్జన కల్మషార్ణవో తారకనామ, రాముడి యొక్క తారకనామం రామ 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 అంటే ఈ భవసాగరం నుంచి గట్టెక్కుతామట మనం. అంటే రామనామం మహత్తరమైనదండి, మోక్షదాయకం అది. ఎందుకంటే బ్రహ్మ శివుడు ఇంద్రుడు ఆదిగల మహానుభావ. జగజ్జన కల్మషార్ణవో తారకనామ, రాముడి యొక్క తారకనామం రామ 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 అంటే ఈ భవసాగరం నుంచి గట్టెక్కుతామట మనం. అంటే రామనామం మహత్తరమైనదండి, మోక్షదాయకం అది. ఎందుకంటే బ్రహ్మ శివుడు ఇంద్రుడు ఆదిగల మహానుభావులంతా కూడా జపించిన నామం అది. పాపము రాగద్వేషములను నశింపజేసేది రామనామం. యుగ యుగాలు గడిచిన నశింపనది రామనామం. భవసాగరము నుండి విముక్తి కలిగిస్తుంది అన్నమాట. అందుకని రామదాస్ గారే అన్నారుగా, శ్రీరామ నీనామం ఎంతో రుచిరా, కదలీ ఖర్జూరాది ఫలముల కన్నా ఏం రుచిరా అన్నాడు. అలాంటి నామం మనం ఉచ్చరిస్తే పాపాలన్నీ నశించి పటాపంచలైపోతాట. జగజ్జన కల్మషార్ణవో తారక నామ. భద్రగిరి దాశరథి కరుణాపయోంది, భద్రగిరి అనే కొండ మీద వెలిసినటువంటి దాశరథి దశరథ కుమారుడా శ్రీరామచంద్ర, కరుణాపయోనిది నువ్వు, కరుణలో సముద్రం అంతటి వాడువయ్యా. విశాలమైనటువంటి సద్గుణ సంపత్తి చేత వెలుగుంది దయామయుడు అయ్యా అని చెప్పి ఈ మధ్యలో తెలియజేశాడు. అందుకనే మనం రామచంద్రుణ్ణి శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. సంకల్పం అయినాక నామాలు చెప్పుకునేటప్పుడు చివర శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః అంటాం. చివరిలో మంత్రపుష్పంలో కూడా రాముల వారికి ధ్యాన ఆవాహనాది షోడశోపచార పూజ చేసేటప్పుడు మనం చక్కగా ఆయన్ను దాశరథాయ విద్మహే సీతావల్లభాయ ధీమహే తన్నో రామచంద్ర ప్రచోదయాత్ అంటాం. అందువల్ల ఈ శ్రీరామనవమి రోజు రాముల వారి పద్యాన్ని ఒకటి పాడిన, ఒక శ్లోకాన్ని చదివిన, ఏమీ లేకపోతే రామ్ రామాయణ మహాన్న సాగు. అందుకనే కైలాసంలో ఏకాంతంగా ఉన్నప్పుడు పార్వతీదేవి అడుగుతుంది పరమేశ్వరుణ్ణి, కేయోపాయే నలభునా విష్ణోర్నామ సహస్రకం అని. విష్ణు సహస్రనామానికి ఏదైనా సులభమైన మార్గం ఉంటే చెప్పవయ్యా అని అడిగితే
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే అంటే చాలు, ఒకసారి విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం వస్తుందట. కాబట్టి వాల్మీకి చెప్పినట్టు రామో విగ్రహవాన్ ధర్మ పుంసాం మోహన రూపాయ ఇక్ష్వాకువంశ ప్రభో రామోనామ జనశ్రుత అన్నారు. అందువల్ల ఇన్ని విశిష్ట గుణములు కలిగినటువంటి పరిపూర్ణమైన మానవుడుగా ఉండి లోకానికి ఎంతో ఆదర్శ పురుషుడుగా కనిపించి మనకు త్రేతాయుగంలో జన్మించిన రామచంద్రుడు నాటి నుండి నేటి వరకు మన జీవ నాడి, ఆయన ధర్మం, నడుస్తున్న ధర్మం. అందువల్ల అందరూ కూడా ఈరోజు చక్కగా శ్రీరామనవమి రోజు శ్రీరామచంద్రుడిని సీతామాతను పూజించుకోండి, కళ్యాణాలు తిలకించండి, ధరించండి. రామచంద్రుడి కృపా కటాక్ష వీక్షణములకు పాత్రులవ్వాలని తెలియజేస్తూ ఓం రామ్ రామాయ నమః. స్వస్తి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.